మంచు ఫ్యామిలీలో రాత్రి ముదిరిన విషయంపై మంచు విష్ణు తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉంటాయి, కాబట్టి ఈ విషయాన్ని పెద్దదిగా చేయడం తగదన్నారు. ఇది నా రిక్వెస్ట్. నిన్న జరిగిన దాడిలో నాన్నకు గాయాలయ్యాయి. కుటుంబ గొడవల కారణంగా మా అమ్మ ఆసుపత్రి పాలైంది. గేట్లు పగలగొట్టుకుని మరీ మరోజు లోపలికి వచ్చాడు. ఓ తండ్రిగా మనోజ్పై నాన్న తక్కువగానే రియాక్ట్ అయ్యారు. మమ్మల్ని అతిగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు. మేము కలిసిమెలిసి ఉంటామనుకున్నా, కానీ దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని మీడియా ముందు చెప్పుకొచ్చారు. మంచు ఫ్యామిలీలో రాత్రి ముదిరిన విషయంపై మంచు విష్ణు తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉంటాయి, కాబట్టి ఈ విషయాన్ని పెద్దదిగా చేయడం తగదన్నారు. ఇది నా రిక్వెస్ట్ అన్నారు. నిన్న జరిగిన దాడిలో నాన్నకు గాయాలయ్యాయని, కుటుంబ గొడవల కారణంగా మా అమ్మ ఆసుపత్రి పాలైందని చెప్పారు. గేట్లు పగలగొట్టుకుని మరీ మనోజ్ లోపలికి వచ్చాడు. ఓ తండ్రిగా మనోజ్పై నాన్న తక్కువగానే రియాక్ట్ అయ్యారు. మమ్మల్ని అతిగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు. మేము కలిసిమెలిసి ఉంటున్నాం అనుకున్నా, కానీ దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని మీడియా ముందు చెప్పుకొచ్చారు విష్ణు. టు ఆల్ ద రెస్పెక్టెడ్ మీడియా పీపుల్ ఆల్సో, ఒక మూడు తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు. ప్రాబబ్లీ మీరందరూ థర్డ్ జనరేషన్. ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు, మీడియా యజమానంతో ఎలాగా రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇళ్లల్లోనూ ఇష్యూస్ ఉంటాయి, ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు. ఎవరో ఒకరు తగ్గుతారు, ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్. ఈరోజు ఈ సిచ్యువేషన్ ఇట్స్ ఇన్న మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో, యూనో ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్. యూనో ఇట్స్ వెరీ వెరీ యూనో పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. యూనో మా నాన్న ఏమైనా తప్పు చేస్తుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ప్రతి ఒక్కరికి అది తెలుసు. ఇండస్ట్రీలో ఉన్నామంత మా కుటుంబం, ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం, మా ఇండస్ట్రీ వాళ్ళకు వాళ్ళందరికీ తెలుసు. మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు, మీకు బ్రదర్స్ ఉన్నారు. నో ఫ్యామిలీ ఈస్ పర్ఫెక్ట్. పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని. నేను అనుకున్న ఉమ్మడి కుటుంబంగా ఉంది, మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మేము కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే. మై హోప్ స్టిల్ యూనో దెర్ ఆర్ థింగ్ యూనో దెర్ ఇస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ అని నేను హోప్ చేస్తున్నాను. బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ ప్రే ఫర్ ద మీడియా ఇస్ దాట్ మీ ఇళ్ళలో, పక్క ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లోనూ ఇష్యూస్ ఉంటాయి, లేకుండా ఉండవు. బట్ డు నాట్ సెన్సేషనలైజ్ ఇట్. ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎస్, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యూనో ఆర్ బిఆర్ మీ అందరం యూనో పాపులర్ ఫిగర్స్, దానికి మీరు ప్రజలకు తీసుకెళ్లేది కరెక్ట్. కానీ మరీ ఇంత కొంతమంది వరకు దే హ్యావ్ క్రాస్ ఆల్ లిమిట్స్. రిమెంబర్ మా అమ్మకి ఈరోజు